దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో, శ్రేష్టమైన ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, చెప్పండి చెప్పండి ఒకసారి. అక్క వందనాలు, అక్క అక్క స్తోత్రాలు, అక్క ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి, ఒకరికొకరి. యేసు హ్యాపీ న్యూ ఇయర్, మరొకసారి చెప్పండి, యేసు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే రైట్, చాలా సంతోషం, అంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరొకసారి రెండు చేతులు ఉన్నోళ్ళు, నోరున్నోళ్ళు గట్టిగా హల్లెలూయా రైట్. స్టార్టింగ్లోనే ప్రాబ్లం లేకుండా నేను ఏ విధంగా హల్లెలూయా అన్నానో మీరు ఆ మాట అలాగే పలికారు కనుక, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దేవుడు సేవకుడు నోట ఏ మాట ఉంచుతాడో ఆ మాట కోసం, ఆయన ఇచ్చిన వాక్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనకి అద్భుతమైన శ్రేష్టమైన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రతి వాక్యము కూడా ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రతి మాట కోసం నా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నా ప్రజల హృదయాల్లో నేను కార్యం చెయ్యాలి అని ప్రభువే ఈ నూతన సంవత్సరంలో ఆత్మ కార్యం చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు వినాలి. ప్రతి సంవత్సరం రాత్రిపూట అమ్మగారు, రెపకక్క గారు దేవుని వాక్యాన్ని అందించేవారు, చెప్పేవారు. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పన్నా అని ఒక మాట నోట్లోని చెప్పారు. నేను కూడా ఏమీ మాట్లాడకుండా, సరేనమ్మా నువ్వు ఏదైతే చెప్పావో అది వింటాం, అది ఆశీర్వాదకరంగా నేను భావించి సమ్మతించి దేవుని మాటకి విలువిచ్చి గౌరవించి మీ మధ్యలో నన్ను నిలబెట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఈ సంవత్సరం జరగబోయే కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభు చెప్తున్న విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. జరగబోయే కార్యక్రమాలన్ని విషయాల్లో కూడా ప్రభు చెప్తుంది ఏంటంటే, నెంబర్ వన్, ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండంలో 20వ అధ్యాయము నేను చదువుతాను, జాగ్రత్తగా మీరండి. 24వ వచనంలో నేను చదువుతాను, కింద వచనంలో నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి, ఆగండి,
ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి ప్రభువుకు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి గట్టిగా. ఈ మాట ఈ బలిపీఠం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో ప్రభు చెబుతుంది ఏంటంటే, ఆయన నామమును మయమపరుచుకుంటాడట. ఆయన నామము మయమపరుచుకోవడం నిమిత్తము ప్రతి స్థలములో ఏమంటున్నాడండి, ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి అన్నాడు. నీ వద్దకి వచ్చి అంటే అర్థం ఏమిటంటే, నీవు గుంటూరులో ఉండినా, విశాఖపట్నమే వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఇతర దేశాలు వెళ్ళినా, ఒకవేళ ఈ రాత్రి ఈ సంఘంలో ఉంటున్న వారు ఉద్యోగరీత్యా బిజినెస్ రీత్యా ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ప్రభు నిన్ను బట్టి అక్కడ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతుంది, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఆయన వస్తాడట. స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన నీతో వస్తూ ఇష్యం ఏంటంటే, నీతో ఆయన వస్తాడట. వచ్చిన కాడ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఏ స్థలంలో ఉన్నాలో ఆయనకు తెలుసు. అయితే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో నీవు వెళ్ళే ప్రతి స్థలములో ప్రభు వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చిన్న విషయాన్ని మీరు వినాలి ఇక్కడ. ప్రతి స్థలములో అంటే అర్థం ఏమిటంటే, ఒకసారి ఐగుప్తు దేశంలో ప్రజలు చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారు, కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వారి బాధ ఇంత అంత కాదు. మోషేని పిలిచి మోషేతో మాట్లాడి ఐగుప్తు దేశానికి పంపించాడు, అద్భుతాలు చేశాడు, ప్రజలు విడిపించుకొని తీసుకొని వచ్చాడు. అరణ్యములోకి వచ్చారు, బయలుదేరి వచ్చారు. అరణ్యములో బయలుదేరింది మొదలుకొని అరణ్యములోకి వచ్చేంత వరకు కూడా ఎన్ని అద్భుతాలు చేశాడో, మోషేకి ముందుగా ఉండి కార్యాలు చేశాడో అవన్నీ కూడా మోషే జ్ఞాపకం ఉంచుకున్నాడు. తన విశ్వాసములో కానీ దేవుడు మాట్లాడింది మొదలుకొని పరిశుద్ధత విషయంలో కానీ, దేవుని దగ్గర ప్రజల విషయాన్ని ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పే విషయంలో కానీ, దేవుని మాట కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రజలకు చెప్పాలి అని ఆలోచన చేసే వ్యక్తి కనుక, ఆ వ్యక్తిని గురించి మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. ఈ రాత్రి మనను కూడా ప్రభు కార్యాలు చేసేదేంటో తెలుసా, మనతో ఉంటాడట, కార్యాలు చేస్తాడంట. దేవుని దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలి. వినాలి మీరు ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా, ప్రతి స్థలంలోకి వస్తాడట. అయితే వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అరణ్యంలో ఉన్న తర్వాత చేసిన కార్యాలు ఘనంగా ఉన్నాయి. గొప్ప దేవుడు గనక గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చెప్పుకున్నాడు, ఎవరయ్యా నువ్వు అని చెప్పమని అక్కడికి వెళ్తే నా పేరు ఇది చెప్పు అన్నాడు. ఏంటి పేరు?
ఎవరు పేరంటే నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్పు అని చెప్పాడు. చాలా సంతోషం. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ అద్భుతాలు చేసుకుంటూ అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారి మామగారు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలోకి వచ్చినప్పుడు మోషే వాళ్ళ మామ ఇతో కలవటం జరిగింది. అక్కడ వారు కలిసినప్పుడు వారు ఈయన బయలుదేరి వచ్చిన తర్వాత వీరు అరణ్యంలో ఉంటే వీరు యోగక్షేమాలు కనుక్కోవటం కోసం బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని మీరు వినాలి. ఏమిటి జరిగిందంటే, జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ రాయబడిన మాటలు నిర్గమకాండములో 18వ అధ్యాయములో 7వ వచనములో మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి ఎదురు పడ్డప్పుడు ఏం చేయాలా? వందనాలు అన్నా. రమేష్ అన్నా వందనాలు అన్నా. ఎవరని? నాకు రమేష్ అన్నే పడ్డాడు ఇప్పుడు కంట్లో కొత్త సంవత్సరంలో. అర్థమైనా? అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇలా చూసినప్పుడు ఎవరైతే కంట్లో పడతాడో ఆ కంట్లో పడిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అప్పుడప్పుడు మంగళగిరి తిరుగుతూ ఉంటాను అన్ని చోట్ల. తిరిగినప్పుడల్లా మంగళగిరి వెళ్ళినప్పుడల్లా ఇలా చూస్తా. ఇలా చూసినప్పుడు ఏం జరిగిందంటే, ఇందాక సాక్ష్యం చెప్పిందే ఎవరామా, రేఖపాపకి పేరు పెట్టుకుంది మొత్తానికి. ఏ పేరు పెట్టుకుంది? మన రేఖపాపకి పేరే ఆమె కూడా పెట్టుకుంది. సంతోషం. అర్థమైందా? మంచి పేరు పెట్టారు. అర్థమైందా? అయితే విషయం ఏంటంటే, ఆమె కుమారుడు ఇలాగ ఇద్దరిని కూర్చొని కాస్త ఇది కొడతా ఉంటాడు. ఏంటి? ఏం కొడతాడండి? కాంగో. విషయం ఏంటంటే, ఈ కాంగో కొట్టినందుకు దేవుడు చేసే కార్యాలు మీరు చూడాలి. ఇప్పుడు ఏంటే అంటే, దేవుని పనిలో దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు సమయానికి వచ్చి ఎవరైతే కాంగో కొడతారో వాళ్ళందరికీ ప్రభువు నోటి నుంచి వస్తుంది. చెప్పటరుదా? వస్తుంది వస్తుంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన కాక. ఆమెనండి. ఆమె కుమారుడికి కాంగో కొట్టినందుకు ప్రభువు చూసి చదువుకున్నాడు కనుక గవర్నమెంట్ వారి ద్వారా కూడా ఏం చేశారు, మార్కులు 10 తగ్గించిన తర్వాత ఆ పోస్టు వారికి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, మన కోసం గవర్నమెంట్ వారిని కూడా మారుస్తాననే సంగతి మర్చిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈ మినిస్టర్లో ఉన్న స్పెషల్ మెరాకిల్ ఏంటంటే, గవర్నమెంట్నైనా సరే ఆయన పని కోసము మారుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. గవర్నమెంట్ అంటే మారుస్తాడంటే, ఈ పరిసరాలకు ఏదైనా అవసరం ఏందనుకోండి. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మందిరం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏమో అన్ని రేట్లు పడిపోయినాయి. స్తోత్రం కలుగునుగాక. కన్స్ట్రక్షన్ ఇంకా 6 మంత్స్లో స్టార్ట్ చేస్తామనగా అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మనసులో పెట్టుకొని అల్లా ప్రభువు దగ్గర ప్రార్థన చేశాం, నాయన ఇవన్నీ కూడా ఏమయ్యాలా చెప్పండి, ఏమవ్వాలా? అంతే. అది ఎలా ప్రార్థన చేయాలా? ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నాతోటి. ఏంటో తెలుసా? ఈ సంవత్సరం అంతా అందరు పాటలు పాడతా ఉంటా. స్తోత్రం కలిగిన కాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను కూడా పాడతా ఈ సంవత్సరం. స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఒక్కడనే పాడు, నా పక్కన ఇటొక 5 నెంబర్స్, ఇటొక 5 నెంబర్స్. అర్థమైందా? ఇంకొక 1 నెంబరు, అప్పుడు 12 మంది శిష్యులు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఇలాగా దేవుని సన్నిధిలో ఈ బలిపీఠం మీద ఇంతమంది నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు, అద్భుతాలు చేస్తాడు, వాక్యాన్ని స్థిరపరుస్తాడు, ఆధ్యాత్మికంగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న
పోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, విషయం చెప్పింది అర్థమైందా? మినిస్ట్రీ కొరకు ఏదైనా ప్రభు చేస్తాడనే సంగతి మర్చిపోవద్దు. నెంబర్ వన్, దయచేసి మోషే దగ్గరికి ఇతర వచ్చిన తర్వాత వందనము అన్నారు. మనము కూడా ఎవరైనా కనబడితే దయచేసి జాగ్రత్తగా వినండి, 2020లో మీరు ఎవరు కనపడ్డా ప్రేమతో ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? కొంతమంది అవపడుతున్నారు కానీ అర్థమైందా? వందనాలు కూడా చెప్పట్లా. ఏ చర్చి వాళ్ళు చెప్పినా, ఏ చర్చి వాళ్ళు చెప్పకపోయినా, మీరు మాత్రం అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెమ్మలు అందరూ కూడా కనపడగలనే ఏం చేయాలి మీరు? వందనాలు అక్క అని చెప్పండి, స్తోత్రం కలుగును గాక. ఎవరు ముందు చెబుతారో వారిని దేవుడు ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటని నా యేసయ్య స్థిరపరచును గాక. నెంబర్ వన్, ఏ విధంగా వందనం చేశారో ఆ వందనాలు చెప్పిన అనంతరం వారిలో ఉన్న మంచి లక్షణాన్ని, గుణగణ లక్షణాన్ని మనం వినబోతున్నాం. ఏమిటి అంటే, ప్రేమ అతనిని ముద్దు పెట్టుకొనేను. హలో జాషువా, వెల్కమ్ స్టేజి. వింటున్నారా? జాషువా వెల్కమ్. అర్థమైందా మీరు? ఇక్కడ ఎలా ముద్దు పెట్టుకున్నాడు? ఏనాలా మోషే గారు, ఆయనకి ఎదురైంది ఎవరు? మోషే ఎదురుపడ్డారుగా. ఎవరు వచ్చారు? ఇత్రో వాళ్ళ మామగారు. కమాన్ ప్లీజ్ ఇమీడియట్లీ, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు నేను కాస్త అర్థమైందా, ఈయన నాకు మామగారు, నేను వారికి అల్లుడు గారిని. హలో వెల్కమ్, థ్యాంక్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. నెలకి 100,000 రూపాయలు దేవుడు ఇచ్చును గాక. చప్పట్లు కొట్టు ప్రభుకే. ప్రపంచం తల్లకిందులైనా 100,000 రూపాయలు ఉద్యోగం దేవుడు ఇచ్చును గాక. హలో ఎల్లు మాంగారు, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? 100,000 రూపాయలు డ్రా చేస్తాడు ఇక, 100% ప్రపంచం తలకిందులైనా. అర్థమైందా? ఎందుకో శుభవచనాలు పలికిస్తున్నాడు. ఈ వచనాలకు మంచి శ్రేష్టమైంది ఇంకా మామూలు కాదు. చూపించిందే చెప్తా. ఏం చూపించింది? యేసుప్రభు ఏదైతే చూపించాడో, యేసుప్రభు ఏదైతే చెబుతున్నాడో, పరిశుద్ధాత్మని ఏదైతే ప్రేరేపిస్తున్నాడో అదే చెప్తా. ఇప్పుడు వందనం చెప్పాలా? రెండోది ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, మామ అల్లుళ్ళు సంభాషణ. ఈరోజు కొంతమందికి మాంగారికి అల్లుడికి పడదు. ఈరోజు ఇక్కడ కానీ అల్లుళ్ళు ఉంటే మామయ్య బాగున్నావా అని ఏం చేయాలా? ఒక్కసారిగా ఫెలోషిప్, ఒక్కసారిగా. రేపు నేను కూడా వెళ్తాను నూతన సంవత్సరంలో మా మామగారి దగ్గరికి వెళ్ళి మనుషులో కూర్చొని ఉంటాడు, మామయ్య చూసుకో కావాలంటే వీడియో కూడా తీపిస్తా. అంత ప్రేమ ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి. వాస్తవంగా చూస్తాను, అది చేయాలంటే చేయలేకపోతే ఇంకెందుకు అనవసరం. అర్థమైందా? రైట్ రైట్లో జరగాలిది, స్తోత్రం కలుగును కాక. అర్థమైందా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, నిజంగా ఆనాడు జరిగించాడు మోషే గారు వాళ్ళ మామగారు ఎదురైతే ఎంత ప్రేమగా ఉండాడండి. ఈరోజు కూడా మా మామగారిని ఏం చేయాలా? ఎదుర్కోవాలా? ఇక్కడున్న ఒకవేళ మీకు మామగారు ఎవరైనా ఉంటే, మీ మామగారు ఎదురుపడ్డప్పుడు ముందర వాక్యం చూపించి అలా చేయండి నాయన బాబు, లేనిపోయింది వాక్యం చూపించకుండా ఏందో నన్ను వేసుకో వాడు వేసుకుంటున్నాడని అదో గోల్ చేస్తారు. లేనిపోయింది, ఇదిగో మామ ప్రేమ, మా నిజమైన ప్రేమ అంటే ఇదని చెప్పి అప్పుడు చేయండి ఆ పని. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఒకటి వందనం చేశారు, రెండోదిగా మనం చూస్తే ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. ఇది ప్రేమతో ముద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ఒకరిని ముద్దు పెట్టుకొనిను వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారములోనికి. అది క్షేమం. మూడోది ఏంటంటే, చూడండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఈ రాత్రికాల సమయంలో క్షేమం
క్షేమమంట. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం తెలుసా? ఒకరిని ఒకరు క్షేమ యోగాలు అడుగుతారంట. క్షేమంగా ఉండారా? ఆ స్పెల్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ వార్డ్ ఆ వాక్యము ఎలా ఉందో క్షేమము ఆ నోట్లోంచి మాట. అందుకే దావీదుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, ఉన్నతమైన స్థానంలో ఉంచిన తర్వాత దావీది నోట పలుకుతున్న మాట ఏందో తెలుసా? నా యేసయ్యా, నీవు నాకు చేసిన మేలును బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, నేను నా జీవితంలో నీరు చేసిన మేలును బట్టి, నాయనా ప్రజలతో చెబుతున్న మాట ఏం తెలుసా? నీ కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి. యేసయ్య కృపాక్షేమములు మీకును మీ పిల్లలకు వచ్చునుగాక. యేసునామములు వచ్చునుగాక. యేసునామములు వచ్చునుగాక. కాబట్టి 100 నమ్ము చెప్పండి, 2వది ప్రేమగా ముద్దు పెట్టుకోండి, 3వది క్షేమాన్ని కలుగు చేస్తాడంట మనందరికీ క్షేమాన్ని. స్తోత్రం. ఒకసారి చెప్పే దానికి ముందు అటు వెళ్ళి చూద్దాం, కొన్ని విషయాలు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ విషయాన్ని కూడా నాకు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 19వ వచనము ప్లస్ దానికి పైన మనం చూస్తే 18వ వచనంలో రాయబడిన మాటలు ఏంటో తెలుసా? జాగ్రత్తగా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను అంటే అర్థం ఏంటో తెలుసా? నది మనం చూస్తే బాగా ప్రవహిస్తుంటుంది. కొన్నిసార్లు మన 2019లో కృష్ణానది బాగా వచ్చినప్పుడు ఆ రోజు ఒకరోజు నేను వేరే పని మీద వెళ్ళి అలా చూస్తే మెట్ల మీద నిలబడి, బాబు ఏమీ వచ్చింది అంటే నీకు క్షేమమంట ఈ 2020లో ఏం చేస్తున్నావు? నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలాగ నీరు ప్రవహించేంత క్షేమాన్ని మీకు మీ పిల్లలకి ఇచ్చునుగాక. గట్టిగా చెప్పండి ఇంకొకసారి, ప్రభువుకి సప్పెట్లు కొట్టండి ఇంకొకసారి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం 1, నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో క్షేమం దావీదుకి ప్రవహింపజేసిన దేవుడు మీకు కూడా ప్రవహించజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2, ఏమని రాయబడి తెలుసా? నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. సముద్రంలో ఒక తరంగం అలా వేసి ఇలా ఉన్నట్టుగా సముద్రంలో కొన్ని అలలు చూస్తే, కొన్ని తరంగాలు చూస్తే అలా లేచి చూస్తానికి చాలా బాగుంటాయి. అంటే అర్థం ఏంటంటే తరంగాలు చూసినప్పుడు మన హృదయంలో ఉప్పొంగిపోతాం, సంతోషిస్తాము. ఆ విధంగా నీ నీతి అంట ముందర నడుస్తూ సముద్రంలో తరంగాలు ఏ విధంగా అలా అలా లేచిపడతాయో ఆ విధంగా నిన్ను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి. 3వదిగా మనం చూస్తే ఇక్కడ నీ సంతానము ఇసుకవలే విస్తారమగును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకవేళ ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా, పాపం కొంతమంది ఉంటారు కదా, ఉంటారా లేదా ఉంటారు, ఎవరు వాళ్ళు అంటే, ఎవరు వాళ్ళంటే జాగ్రత్తగా వినండి, పిల్లలు లేకుంటారు కదా, మ్యారేజ్ అయిపోయింది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, వాళ్ళ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యేసు నామములో మోయబడ్డ గర్భాలు తెరవబడునుగాక. నిశ్చయముగా 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 నా ప్రభు గర్భఫలాన్ని దయచేయునుగాక. అలా లేకుండా చేసిన దుష్టుడు యేసు నామములో తొలగి పోవునుగాక. అంతేకాదండి, ఉన్న వారిని కూడా అంట ఆశీర్వదిస్తాడంట. ఏమంటున్నాడండి? నీ సంతానం విసుకోవలే. విసుకు చూస్తే మనము ఇలా పట్టుకొని లెక్కేస్తావా, ఇలా పట్టుకొని లెక్కేస్తావా? అందుకని అబ్రహాంతో
అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చూసిన తర్వాత, ఆ భయాన్ని పరీక్షించిన తర్వాత, అబ్రహాం ఒకసారి నువ్వు బయటకు రా అన్నాడు అండి. బయటకు రా అని చెప్పి ఒకసారి పయంక చూడు అన్నాడు. పయం చూస్తే ఏమో పడుతున్నాయి అన్ని నక్షత్రాలు కలు. అలా చూపించాడు. ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానము నిశ్చయముగా. నిశ్చయముగానే మాట చెప్తూ వస్తున్నాయి దాటాలు పెట్టి వినాలి మీరు. ఈ రాత్రి ప్రభు మీ నిశ్చయముగా ఆశీర్వదించును, నిశ్చయంగా మిమ్మల్ని మీ పిల్లల్ని అలా ఆశీర్వదించును గాక. ప్రభు మాట్లాడుతున్న మరొక శుభవచనం ఏంటో తెలుసా? మీకుండ ఆర్థిక ఇబ్బంది తొలగిపోవును గాక. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. మీ బాల్కనీలో వాళ్ళు చెప్పండి, కింద వాళ్ళు ఆగండి, బాల్కనీలో వాళ్ళు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఓకే రైట్. అలాగ చెప్పాలా? దేవుణ్ణి కనపరచడానికి రాత్రి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మూడు విషయాలు చెప్పాను. నాలుగో విషయం తెలుసా? నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. విస్తరించారంట. యాదన్నకర్త మినిస్ట్రీస్ని విస్తరింపజేయునుగాక, మీ కుటుంబాలను విస్తరింపజేయునుగాక, మీ పిల్లల్ని విస్తరింపజేయునుగాక, మీ సరిహద్దులు ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడమరకి వ్యాపింపజేయునుగాక. విస్తరింపజేయటం అంటే ఏందనుకున్నారు? అర్థమైందా? విస్తారమైన, మనం అంటాం అప్పుడప్పుడు, వాళ్ళని బాబు విస్తారంగా దేవుడు ఆశీర్వదించారా, విస్తారంగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక ఐదో విషయాన్ని నేను చెప్తున్నాను. ఏమని రాయబడింది? వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. మరువ చూశారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు అర్థమైందా ఈ మాట, ఈ వాక్యం? వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. నామము అంటే ఏంటి? రైట్. చెప్పిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించునుగాక. అమ్మా ఇటు చూడండి ఒకసారి, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ పేరంట ఆయన సన్నిధిలో నుంచి కొట్టివేయబడదంట, మరవ. స్పెషల్ మెరాకిల్ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ, స్నేహితులు మర్చిపోవచ్చో కానీ, అన్నదమ్ములు మర్చిపోవచ్చేమో కానీ, ఈయనంటున్నాడు కొట్టివేయబడదు, మరవబడదు. అంటే కొట్టివేయటానికి లేదంట, మర్చిపోవడానికి కూడా అవకాశం లేదంట. ఇది స్పెషల్ మెరాకిల్. ఇక్కడ ఐదు విషయాలు కూడా, ఇవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న విషయాలు వినాలి. ఒకటి, ఇక్కడ మనం మళ్ళీ మోషే దగ్గరకు వచ్చేస్తున్నాం. నెంబర్ వన్, వందనము చేశాడు. నెంబర్ టూ, ముదు పెట్టుకున్నాడు. నెంబర్ త్రీ, క్షేమం, యోగక్షేమాలని మనం కూడా అలా అడిగే పొజిషన్. ఎదటి వ్యక్తి మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడు క్షేమంగా ఉండాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అడిగే పరిస్థితిలోకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత ఏమంటున్నాడో తెలుసా? 4:9 యెహోవా ఐగుప్తు చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఇశ్రాయేలీయుల పక్షాన మేలు చేసిన దాన్ని బట్టి మామగారు ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఒక శుభవచనం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నోట పలికిస్తున్న మాట ఏదో తెలుసా? ఈ సంవత్సరంలో మీకు చేస్తున్న మేలును బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, అద్భుతమైన కార్యాలను బట్టి అందరూ మీ బంధువులు, మీ స్నేహితులు,
చుట్టుపక్కల ఉన్న అందరూ సంతోషించినట్టు మిమ్మల్ని బట్టి ప్రభు చేస్తున్నందుకు స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, బంధువులు కాదు, వంశపు వారే కాదు, బజార్ల వాళ్ళే కాదు, నువ్వు ఎక్కడున్నా అక్కడ నీవు ఆశీర్వదించబడుతుంటే ఆ వ్యక్తికి సంతోషం వచ్చేటట్టు చేయునుగాక. చూసారా, కుటుంబంలోనే మామగారు సంతోషించేటట్లు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నారు. దేవుడు చేసిన కార్యం అందుకేనంట, ఇప్పుడు మీతో ప్రభు చెప్తుంది ఏంటంటే, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబూనుకొని గనుక మీ ఇంట్లో వారు నిన్ను బట్టి సంతోషించేటట్టు చేయునుగాక. ఇది నమ్మిన వారు మరొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డరా, ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మాట్లాడుతున్న విషయం తెలుసా? విడిపించినందుకంట సంతోషిస్తున్నాడంట, అలాగ చేస్తానని చెప్పాడు. తర్వాత విషయం మనం ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ 10వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ చూసినట్లయితే, ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. యేసయ్య నన్ను విడిపించాడు అని మనమంట యేసయ్యని స్తుతిస్తామంట. హల్లెలూయా. ఇక్కడ ఒక పాట రాసినట్టున్నారు, ఇందాక రాశారా? ఏ పాట? నిత్యము నిన్నే స్తుతించుచు, నూతన సంవత్సరంలో సార్ సార్ అని గౌరవించటం మంచిది. అంతే, గౌరవించాలదా? నేను గౌరవిస్తాం ఖాయం, ఇక్కడ పాటం. ఓకే, రైట్. జాగ్రత్తగా మీరు వినండి వాక్యం. వాక్య భాగంలో మనం వెళుతూ ఉన్నాం కనుక వాక్యంలో, ఎందుకంటే స్తుతించండి ఈ సంవత్సరం అంతా కూడా. స్తుతిస్తుండగా స్తుతులపై ఆశీనుడై కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రం కలుగునుగాక. నాకు కూడా ఈరోజంతా ఎలా ఉందంటే, నా హృదయం అంతా ఉప్పొంగిపోతుంది. నా హృదయం ఉప్పొంగినట్టు మీ హృదయాలు కూడా ఉప్పొంగునుగాక. ఆమేన్ అనండి. వాస్తవ ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ అనే మాట మీద తీర్చి చూపిస్తున్నా ఇప్పుడు వినండి. ఇక కొద్ది నిమిషాల్లో మీ అనే మాట మీద తీస్తున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా స్తుతింపబడునుగాక. ఈ సంవత్సరం అల్లా మీ నోట స్తుతి ఉంచునుగాక. ఎటే చెప్పండి, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రార్థన పెట్టినా ఇక స్తుతిలే పాటలు. స్తుతి స్తోత్రములు స్తుతించాలని ఎంత ఎలా ఉందో తెలుసా? ఇక్కడ అలా స్తుతిస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో శ్రేష్టమైన వాక్యాన్ని మీరు వింటున్నారు. స్తోత్రం కలుగునుగాక. రైట్ ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఇక్కడ ఒక్క వచనం కాడే ఇంత టైం. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రభు ప్రతి స్థలములోకి వస్తానన్నాడు. నెంబర్ 2, ప్రతి స్థలములోకి వచ్చి నిన్ను నేను ఆశీర్వదించేదను. రాసుకోండి, రెండో మాట రాసుకోండి. మీరు వెళ్ళే ప్రతి స్థలములో ప్రభు వస్తాడట. ఆ తర్వాత నేను ఆశీర్వదించేదను. నువ్వు ఎక్కడున్నా, నువ్వెక్కడున్నా నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నిన్ను బట్టి ఆ కంపెనీని ఆశీర్వదించునుగాక. నిన్ను బట్టి చెప్పరదా, ఆ దేశాన్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి. వాస్తవం ఇది, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వస్తాడట నీతోటి ఆశీర్వదిస్తాడంట. ఏం ఆశీర్వదించబడుతున్నారో ఇప్పుడు మీరు వింటున్నారు. ఇక ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆశీర్వాదానికి పాత్రలగాలంటే నిజమైన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం స్పెషల్ మెరాకిల్ని మీరు చూస్తున్నారు. ఏమిటి నిజమైన ఆశీర్వాదం అంటే, ఏ స్కేల్ గ్రంథంలోకి మనం వస్తున్నాం.
ఎస్కేల్ గ్రంథంలోకి మనం వస్తున్నాం. తీయండి ఎస్కేల్ గ్రంథము. ప్రేమైన దేవుని బిడ్డరా, వ్రాయబడిన మాటలు మనం వింటున్నాం. ఈ సంవత్సరం ప్రభు చేయబోతున్న కార్యాలు ఏంటో తెలుసా? ఎస్కేల్ గ్రంథం 36:24 మనం ధ్యానించుకోబోతున్నాం. నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించదును. అక్కడ ఇక మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి జాగ్రత్తగా చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇందాకేమో వస్తున్నా అన్నాడు, రెండోది ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించటం అంటే ఒకవేళ ఇప్పుడు ప్రజల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇక్కడికి వచ్చి దయ్యాలు బట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయి అక్కడక్కడ ఉండారే, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇక్కడికి వచ్చి అర్థమైందా? రక్షణ పొందుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పడిపోయి ఉన్నారు. కొంతమంది పడిపోయిన గుడారాన్ని కట్టుతున్న తీసుకొచ్చి కట్టుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం ఏంటంటే నెంబర్ వన్ ఏమో వస్తున్నాడు, రెండోది ఆశీర్వదిస్తున్నాడు, మూడోది ఏంటంటే ప్రజలను సమకూరుస్తున్నాడు. అర్థమైందా? ఎక్కడెక్కడ వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను, చెప్పమంటారు వద్దా? అర్థమైందా? నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని, రేపు ఒక్కొక్క చర్చికి వెళ్ళేది. అర్థమైందా? వీళ్ళందరూ తలా ఒక చర్చి రకరకాలుగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు చెప్పండి? అందరినీ సమకూర్చాడు లేదా? పుష్ప ఒక్కొక్క చర్చికి వెళ్ళేది చెప్పండి. మేరక్క అసలు పాపం చర్చే తెలియదు అనుకో, రేపకొక్క ఫ్రెండ్ కనుక ఇంటికి వెళ్ళి సువార్త చెప్పిన దాన్ని బట్టి ఆ పెదక ఎవరో పెదక రాజమక్క వీళ్ళందరూ కలిసి కాస్త 4 మాటలు చెప్పిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, మొత్తానికి విశ్వసించింది. అర్థమైందా? గొప్ప కార్యాలు ప్రభు చేసి ఈరోజు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఉండాలో మన అందరూ ఏం చేస్తాడు, ఒక కుటుంబ సభ్యులాగా తీసుకొచ్చి ఆదరణకర్తలో పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. నువ్వు కొన్నిసార్లు బాధపడుతున్నారేమో, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది బాధపడుతున్నాడు, అయ్యో నా కొడుకు ఆడుంటున్నాడు, నా కూతురు ఏడుంటున్నాడు, ఏమైనా దూరం అయింది అనుకో, బాకు దగ్గరకు వచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టం తెలుసా? మన వాళ్ళు చాలామంది దూరం వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. మన ప్రాంతానికి పెద్ద కంపెనీలు వచ్చును గాక. ఆమె అనండి, సప్పట్లో కొట్టండి ప్రభుకి, ప్రభు కొట్టండి, నాకు కాదు. ఎవరు కొట్టాలా? యేసు ప్రభుకే సప్పట్లు కొట్టాలా, యేసు ప్రభునే కనపరచాలా. ప్రపంచం తల్లకిందులైనా ఎవరు వద్దన్నా రావద్దన్నా ఆకుండా కంపెనీలు వచ్చును గాక. ఆ కంపెనీల్లో మన పిల్లలు ఉండరు గాక. రాసుకుంటున్నారా? ఇంతకు నేను చెప్పినవన్నీ రాసుకుంటున్నారా లేదా? రాసుకుంటున్నారా లేదా? పైకి ఒకసారి చూడండి. ఈ బోర్లన్నీ కట్టినాడు వేణు యవనస్తులు. కొంతమంది వేణు గురించి ఒక ప్రవచనాత్మక ఒక మాట చెబుతున్నా, ఈ సంవత్సరంలో మ్యారేజ్ అవును గాక. వారు వెళ్ళే పని లేదు, వాళ్ళింటికి వచ్చును గాక, వాళ్ళింటికి వచ్చును గాక. అర్థమైందా? ప్రభువే మాలికిస్తున్నాడు. ప్రభు పలికిస్తున్న కాంగో కొట్టిన ఆయనకి ఉద్యోగం ఇస్తే ఈ రకంగా చూస్తానికి ఇన్ని రకంగా. అర్థమైందా? నా సూప్ పడింది ఎప్పుడు? 25వ తారీఖు పడింది. ఎవరి మీద? వేణు మీద పడింది. ఇక పడింది అంటే ఇక రాత్రి 12 ప్రార్థన చేయటం ఖాయం, వాళ్ళు రావటం ఖాయం, నేనిస్తా నేనిస్తా అంటాం ఖాయం. పద్మమ్మక్క ఫస్ట్ ఎవరైతే వస్తారో ఆ పిల్లనే చేసుకుంటాను అనుకోవాలి ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? స్పెషల్ మెరాకిల్ ఇది, ప్రవచనాత్మకమైన మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నెంబర్ 1 ఇనమా, 1 ప్రభు వస్తున్నాడు మనతోటి, 2 ప్రభు మనతో వచ్చింది కాక ఆశీర్వదిస్తున్నాడు, 3
మనం ఒక్కలమే అనుకుంటున్నారు కదా ఇప్పుడు, ఇక ఒక అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ, మీ కుటుంబాలు మీ బంధువులందరినీ కూడా సమకూర్చుకొస్తారు. అంటే అర్థం ఏంటంటే మీ బంధువులు మీ స్నేహితులందరినీ కూడా ప్రభు ఆకర్షించి పాపాలు క్షమించి రక్షించి ఆయన బిడ్డగా స్వీకరించి అలా చేయబోతున్న దేవునికి స్తోత్రం. సప్పట్లు కొట్టండి ప్రభుకి. ఇది వాస్తవం అండి, వాస్తవం. మీరు నిజంగా హృదయంలో భారం ఉంటే మీ బంధువులు ఉండారు, మీ స్నేహితులు ఉండారు, లేరా మీ బంధువులు? వాళ్ళందరి కోసం ఎంత భారంగా ప్రార్థన చేయాలా ఒకసారి ఆలోచించండి. ఏదో ఆ సాదాసీదాగా ఉండబాకండి. ఈ సంవత్సరం అలా ఉండబాకండి. అలా ఉండనే ఉండద్దు. అలా ఉండాలనుకున్న దేవుడు ఉండనీయడు. ఇది స్పెషల్ మెరాకిల్ ఈ సంవత్సరం అంతా కూడా. మార్నింగ్ టైం 6 to 7 గంట సేపు ప్రతి ఇంట్లో ప్రార్థన జరిగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. గంటసేపు 6 to 7 నెంబర్స్ మీ ఇంటికి వస్తారు, మీ ఇంటి కాడ గంటసేపు ప్రార్థన చేసేటట్టు ప్రభు చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ప్రవచనాత్మకంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏమిటో తెలుసా? ప్రతి ఆదివారం బాప్తిస కార్యక్రమాలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంతకుముందు నెలకు ఒకసారి ఇచ్చాం, ఇక నుంచి ఫస్ట్ ఆదివారం గుంటూరులో ఉంటా, రెండో ఆదివారం లింగంటపాలెంలో ఉంటా, మూడో ఆదివారం మంగళగిరిలో ఉంటా, లేకపోతే బెంగళూరులో ఉంటా. ఎక్కడికి వచ్చినా ఇటు వస్తే పెద్దది ఉంది. ఏంది? బాప్తిసం ఇవ్వటానికి. వింటున్నారా? నది ఉంది కదా, నది ఉందా లేదా? మంగళగిరి ఒక నది ఉంది. ఆ పేరు చదవటం ఇష్టపడగలేదు. మీరు అర్థం చేసుకోవాలి కొంచెం. పెద్ద మనసు అర్థం, నాకు ఆ మాట అంటే ఇష్టం లేక అర్థం చేసుకోండి. పెద్ద మనసుతోటి అర్థమైందా? ఇటు వస్తే పెద్ద నది ఉంది, అక్కడ ఉంది. ఇటు కానీ లింగటపాలెం వస్తే లింగటపాలెంలో కాదు, ఎక్కడ తీసుకెళ్తాం తెలుసు? బాపట్ల ఊరు బయట ఉంది. ఏముంది అక్కడ? సముద్రాన్ని తీసుకెళ్తాం. ఇటు బెంగళూరు వెళ్ళిన రోజు కానీ మీరు వస్తే బెంగళూరు దగ్గర ఏముంది బాబు? అక్కడ కూడా సముద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బాప్తిసం ఇస్తా, స్తోత్రం కలుగును గాక. వాటర్ ఫాల్స్, థ్యాంక్ యూ. వాటర్ ఫాల్స్ కాడికి తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తా, స్తోత్రం కలుగును గాక. అక్క నేను తీసుకెళ్తాను మీరు అనుకోవద్దక్క, మీరే నాకు నూడి తీసుకెళ్ళాలా. మర్చిపోబోకండి అక్క, మర్చిపోబోకండి. అన్నల తమ్ముళ్ళు అర్థమైంది, నన్ను మీరు తీసుకెళ్ళాలా. అర్థం చేసుకోవాలి. పెద్ద మనసుతో మనం తీసుకెళ్తామని చెప్పి ఇప్పుడు నేను చెబుతున్న వెంకటరెడ్డి అది వీడియో తీస్తున్నాడు కదా, ఇది కానీ స్లిప్పింగ్ చేసుకొని తీసుకెళ్తాను చూపించావా? ఈ నడుమ జై చేస్తున్నారా బాబు? ఈ విధి ఉంది, నాకు అర్థం అవట్లా. అందుకని నేను అది దానికి కూడా అవకాశం ఇవ్వకుండా, స్లిప్పింగ్ లేకుండా, కిప్పింగ్ లేకుండా ముందలగా చెబుతున్నా, స్తోత్రం కలుగునగాక. ఇక నువ్వు క్లిప్పింగ్ పెట్టినా, ఒకవేళ అంతవరకు క్లిప్పింగ్ కట్ చేసి పెట్టినా తర్వాత మళ్ళీ బొమ్మేపిస్తే ఇక్కడ మాస్తం 100% స్తోత్రం కలుగునగా. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ సమకూరుస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని కుటుంబంలో రక్షణ పొందిన వారిని పొందినట్లు సమకూర్చేటట్టు చేస్తాడు, బంధువులు రక్షణ పొందిన వారు రక్షణ పొందేటట్టు చేస్తాడు. ఇంకొక ఫైనల్ ఈ మూడో మాట కాడ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఏంటో తెలుసా? మీరు చేతి పనిలో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో అన్నీ సమకూడేటట్టు జరిగించునుగాక. అంటే అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. బైబిల్లో రాయబడిన ఆయన కుమారుడైన యేసు రక్తము పత్తి ఇక్కడేమో ఇందాక యావత్తు ఇప్పుడు మరి పాత నిబంధనకి వింటున్నారా? ఏస్కేల గ్రంథంలో ప్రవచనాత్మక రాయబడిన మాటలు ఇప్పుడు యేసయ్య చదువు. ఇప్పుడు ఆ మాట మళ్ళీ అక్కడే చదువు. ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. సభలు కొట్టండి, గట్టిగా కొట్టండి. చూసారా? శుద్ధ జలాన్ని చల్లి ఎక్కడ అపవిత్రతకి మా ఇటు చూడండి ఒకసారి, మనము బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎప్పుడు మనల్ని అపవిత్రంగా చేయాలని కాసుకొని కూర్చున్నాడు ఎవరో తెలుసా? మన విరోధైన
అపవాది వారి చేతిలో పడకుండా పరిశుద్ధ జలాన్ని మన మీద చల్లి యేసయ్య రక్తంలో కడిగి ఎక్కడ వారి చేతిలో పడకుండా మన కళ్ళు ద్వారా కానీ చూపు ద్వారా తలంపులు ఎక్కడ అపవిత్రత పడకుండా పరిశుద్ధులుగా చేస్తాడంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇంకా తర్వాత చూస్తే మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు ఇది ఎక్కడ అంటే అర్థం ఏంటో తెలుసా? విగ్రహము అంటే అర్థమైందా మీకు? చిన్న విషయాన్ని ఇక్కడ చెప్తా, మీరు బాగా అర్థం చేసుకో. కావదు ఆస్తిని కూడా ప్రేమించొద్దు. దేన్ని కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ హృదయంలో ప్రభువే, ప్రభువును ప్రేమించాలా. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రభువును ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఎప్పుడైతే ప్రథమ స్థానాన్ని నీ హృదయంలో ఇస్తావో, అప్పుడు ఏటి మీద ప్రేమ ఉండదు, ఏది కూడా దేవుని దృష్టిలో విగ్రహంగా అవపడుతుంది. నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా యేసయ్య అని నామస్మరణ చేస్తూ ఉంటావో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక విషయాన్ని చెప్తానండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. అబ్రహాము తన కుమారుడి విషయంలో యవన కాలంలో ఉన్నప్పుడు, శారమ్మ గారు తన కుమారుడు యవన కాలంలో ఉన్నప్పుడు ఇస్సాకు వారి కుమారుడు మ్యారేజ్ చేయాల్సిన విషయం ఆలోచన లేదంటారా? ఆలోచన పుట్టించి ఆలోచన నెరవేర్చిన దేవుడు మీ పిల్లల విషయంలో కూడా చేయునుగాక. గట్టిగా చెప్పండి, దేవుడు బాధ్యత తీసుకున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. అబ్రహాము శారమ గారి కుమారుడు ఇస్సాకు విషయంలో బాధ్యత తీసుకొని చేసిన దేవుడు, తన భక్తిని చూసిన దేవుడు, తన ప్రార్థన చూసిన దేవుడు, తన యథార్థతను చూసిన దేవుడు, దేవుణ్ణే ప్రాణంగా హృదయంలో పెట్టుకున్నాడు గనుక ఈ లోక సంబంధమైంది నాకు, ఇది ఒకరోజు అశాశ్వతమైంది, నేను పునాదుల గల పట్టణము కొరకు వేచి ఉన్నాననే మాట దేవుడు విన్నాడు గనుకే శరీర సంబంధం కూడా దేవుడు ఆశీర్వదించాడు, శరీర సంబంధంగా కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అదే కాకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు సమయంలో కుమారుడి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్న దేవుడు ఆనాడు, అబ్రహాము కుమారుడి విషయంలో చేసిన బాధ్యత తీసుకున్న దేవుడు ఈనాడు ఈ నూతన సంవత్సరంలో మీ బిడ్డల పట్ల మీ పిల్లల పట్ల ప్రణాళిక నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి. ఇందాక ఒక మాట చెప్పింది, సాక్ష్యం చెప్పి వెళ్తా వెళ్తా నా కుమారుడికి ఏం జరగాలని చెప్పింది చెప్పండి, జరగాలని చెప్పిందా లేదా? దేవుడు జరిగించుడుగాక. ఆమెన్ అనండి. అంతే, జరిగిచ్చేస్తాడంతే. చూశారా? కాబట్టి ఈ చెప్పిన మర్మం అర్థమైందా? అర్థమైందా? మర్మం అర్థమైందా? ఏంటి మర్మం? దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే ఒక విగ్రహంలా తయారైతే నో. ఈ రాత్రి మీరు దాన్ని తొలగించేసుకోండి. తొలగించుకొని యేసయ్యనే ప్రేమించండి, యేసయ్యనే గణపరచండి. అపవిత్రత, అది ఒక అపవిత్రత అయింది మనకి, అది ఒక అపవిత్రత అండి. కాబట్టి మన హృదయం నుంచి తొలగించేసుకోవాలి. ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు స్పెషల్ మెరాకిల్ చేస్తాడు. ఒకటి వస్తాడు, రెండోది ఆశీర్వదిస్తాడు, మూడోది సమకూరుస్తాడు, నాలుగోది అపవిత్రతని తీసేస్తాడు, యేసు రక్తంలో కడుగుతాడు. ఐదో విషయానికి మనం వస్తున్నాం. ఐదో విషయం ఏంటో తెలుసా? వ్రాయబడిన మాటలు 26వ వచనంలో నూతన హృదయము మీకు ఏమిస్తాడంటండి? నూతన హృదయం. అమ్మాయి చూడండి ఒకసారి, నూతన హృదయము అంటే ఏమిటి? నూతన హృదయం అంటే ఏంటి? నాకు టైం ఉంది, ఇంకా 15 మినిట్స్ అంటే పావు గంట ఉంది, జాగ్రత్తగా వినండి, కరెక్ట్ నా టైం క్లోజ్ చేస్తాను. ఈ ఇప్పుడు మాట ఏంటండి? నూతన హృదయం. మనకేం కావాలండి? నూతన హృదయం. నూతన హృదయం అంటే ఏంటి?
హృదయం ఎలా ఉండాలా? బైబిల్లో ఒక మాట ఉంది, ఒక సాట ఏమని తెలుసా? నూతన హృదయం అంటే రెండు, ఈ హృదయము రెండు విషయాలుగా ఉంది. ఒకటి, హృదయము బహు వ్యాధి గలది, ఘోరమైంది, డేంజరస్. ఇదే హృదయము డేంజరస్ మనలోంచి పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అంతే, హృదయం శుద్ధిగా ఉండాలి. ఇది శుద్ధి లేకుండా ఏంటన్నారా? నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఇది శుద్ధిగా ఉంటే అంటే, నేను మీరు ఈ నూతన సంవత్సరంలో ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే సమర్పించుకుంటారు. సమర్పణ అంటే ఏంటి? అర్థమైందా? సమర్పణ అంటే ఏంటండి? దేవుడిచ్చినే ఒకప్పుడు అన్నీ పెట్టుకుంది, ఇప్పుడు అన్నీ తీసేసుకుంది, తీసేసింది. కానీ జాగ్రత్తగా వెళ్ళినా, ఈ హృదయం మారకుండా తీసేసి ఉపయోగం ఏముందండి? ఏంటన్నారా? మీరు అర్థమైందా మీకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారంటే, దేవుణ్ణి రోజు చూడాలి నువ్వు. ఈ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఎనిమిది చేసినేముంది పైకి అవపడతానిక? నో, ఇది అవసరం లేదమ్మా. కానీ హృదయం, నీ హృదయం ప్రభుకి హార్ట్ఫుల్గా అవపడాలి. ప్రభు నిన్ను చూస్తున్నాడన్న సంగతి మర్చిపోబాకు. ప్రభు చూస్తున్నాడు కాబట్టి. ప్రభు నూతన హృదయం అంటే అర్థమైందంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఇటు చూడండి ఒకసారి అమ్మా, శ్రమలే వచ్చినా, కష్టాలే వచ్చినా, నిందలే వచ్చినా, అవమానాలే వచ్చినా, నాలుగు రకాలుగా చుట్టుకున్నా కానీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కనుక, నూతన హృదయం ఉంది కనుక ఇక భయపడనే భయపడుతున్న హృదయం స్తోత్రం కలుగునుగా అక్క. గట్టిగా చెప్పండి. అందుకనే మనం హృదయ శుద్ధి గలవారిదని దేవుని వారు చూడగలరంటే, దేవుణ్ణి చూస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనని అంటా ఉన్నప్పుడు ఈ హృదయంలో బాధ నొచ్చుకుంటుంది. నొచ్చుకోదిక. ఎందుకో తెలుసా? యేసయ్య నూతన హృదయాన్ని ఇచ్చాడంట. కాబట్టి మన హృదయం అలా ఉండాలి. పూర్ణ హృదయముతో ఆరాధన, పూర్ణ మనసుతో ఆరాధన, పూర్ణ హృదయముతో ఆరాధన, పూర్ణ మనసుతో ఆరాధన, పూర్ణ ఆత్మతో ఆరాధన. ఓకే, రైట్. దేవుని స్తోత్రం చెప్పండి. ఏందిరా స్పీడ్గా లేవా? వీరి కోసం ప్రార్థన చేయండి. కాస్త కొత్త సంవత్సరం అమ్మా నాతో కలిసి అబ్బా, దేవుడు నేను దీవించును గాక. మైక్ తీసుకున్నాడు నా మనసులో కలిగింది, కానీ ఇలా పెట్టేసేసరికి అమ్మగారు జపనం చెప్పింది. రైటర్, మన ఇద్దరం కలిసి ఒక పాట పాడదాం, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందమ్మా? దయచేసి గమనించండి అమ్మా, ఈ రాత్రికాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెలుసా? మీకేమిస్తున్నా తెలుసా? ఎక్కడ కింద రాయబడిన మాట ఏం తెలుసా? అక్కడ వ్రాయబడిన మాటలు ఏం తెలుసా? నేను చదువుతాను మీకు. నేను నూతన హృదయము మీకు ఇచ్చేదను. మీ అనే మాట మీ పైన మనం చూస్తే ఫస్ట్ వచనం చదివాం కదా, 24వ వచనం, నేను అన్య జనుల నుండి మిమ్మను తోడుకొని, అన్య జనుల నుండి మొత్తం తోడుకొని తీసుకొస్తాడట మిమ్మను అనే ఉంది. మీ అనే మాట కాడే ఉంది ఇక్కడ. మీకు అన్నీ మనకేమిస్తున్నాడు ఈ సంవత్సరం తెలుసా? మీకే ఇస్తున్నా అని చెప్తున్నాడు. చూడండి అక్కడ స్పష్టంగా మీరు, అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ఇందాక మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలనేది మీకు అనే మాట మీద వస్తుందన్నమాట. ఏమంటున్నాడు అక్కడ పైన? మిమ్మను తోడుకొని, మిమ్మను అంటే మీకు అని అర్థం. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డరా, అక్కడ నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఆ తర్వాత మనం 5వ మాటకి వెళ్తున్నాం, నూతన స్వభావము కలుగు చేసేదను. అమ్మా ఇటు చూడండి, నూతన స్వభావం. నూతన స్వభావం అంటే ఏంటి? నూతన స్వభావం, మన స్వభావం. కొంతమంది మనం చూస్తారు కదా, ఏదైనా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు? వారి స్వభావం మంచిది కాదురా బాబోయ్,
వాళ్ళతో పాటు తిరగబాకురు నాయనో అంటారు లేదా అంటారు లేదా అనరా వాళ్ళతో పాటు. స్వభావం మన స్వభావం ఎలా ఉందో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వినాలి. నూతన స్వభావం ఇది కూడా ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు ఇక్కడ మీకు రాయబడిన మాటలో, ప్రేమైన దేవుని బిడ్డలారా నూతన స్వభావము మీకు మీకు ఏం చేస్తారంట, మీకు అంటే అందరం ఏంటంటే మనందరికంటే నూతన స్వభావం కలుగు చేస్తానంట. స్తోత్రం కలుగును గాక, గట్టిగా చెప్పండి. తర్వాత మరొక విషయాన్ని మనం వెళ్తున్నాం. తర్వాత రాయబడింది ఏంటి తెలుసా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు మీకు ఇచ్చేదను. మళ్ళీ చివరిలో మీకు ఇస్తేస్తున్నాడు. అంత అంత ఈ సంవత్సరం ఇదే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ఎంతసేపటికి ఈ వాక్యమే చెప్పు ఈ వాక్యమే చెప్పు అన్నాడు. మీకు ఇస్తేస్తాను, ఇక్కడికి వచ్చే ప్రజలకి నేను ఇవి ఇస్తున్నాను ఈ సంవత్సరం, ఆశీర్వాదకరంగా ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలంట. రాతి గుండె అంటే ఏంటి, కొంతమంది నాయన అర్థమైంది కఠినమైన హృదయాలండి. చిన్న విషయం చెప్పమంటారా, చిన్న విషయం చెప్తానండి వినాలి మీరు. ఒక ఆమె ఒక తల్లిగారు చర్చికి వస్తుంది, కనీసం 4 సార్లు ప్రార్థన పెట్టాం ఆ ఇంట్లో. పెట్టిన తర్వాత తల్లిగారు ఏమన్నారు తెలుసా, పాస్టర్ గారు ఈయన మారడే మారడు, ఈయన మారడే మారడు, ఈయన మారడే మారడు, ఈయన మారడే మారడు. ఎందుకమ్మా అంతగా అంటావు, ఆయన పట్టుకొని ఆ పెద్ద ఆయన పట్టుకొని 50 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆయన మారటం నీ వల్ల నా వల్ల కావచ్చు, మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు అద్భుతమైన. ఏంది పాస్టర్ గారు 6 నెలలు బిడ్డ చదువుతున్నావు అద్భుతం అద్భుతం అన్నావు అని అందండి. మళ్ళీ 6 నెలలు అయింది, పాస్టర్ గారు 6 నెలలు అయిపోయింది 1 సంవత్సరం అయింది అద్భుతంగా మారుస్తానన్నాడు. 1 సంవత్సరం ఆ రోజు అంది, 4వసారి కొడుకు పెట్టిన తర్వాత 1 సంవత్సరం బిడ్డ చదువుతున్నావు పాస్టర్ గారు అద్భుతం అద్భుతం అని. ఇంకా మా ఆయన మారలేదు. నేను అన్నాను ఈ 4వ కోడికలో చివరిలో యేసు ప్రభువా ఇక 5వ కోడికి పెట్టే లోపు యేసు నామములో ఈయన మార్చునుగాక అని ఇంటికాడు వెళ్ళి రాత్రి 12 అప్పుడు ప్రార్థన చేశా. విషయం ఏదో చెప్పమంటావా, ఈయన మారాడు, బాప్తిసం తీసుకున్నాడు, వైట్ బట్టలు వేసుకున్నాడు, బ్యాగు తగిలించుకున్నాడు, ఆదివారం వస్తే కంటిన్యూషన్గా చర్చిలో ఉంటున్నాడు. ఈమెం చేస్తుంది తెలుసా, ఈయన వచ్చిన తర్వాత ఆమె స్టాప్ అయిపోయింది. అమ్మగారు వింటున్నారా మీరు, ఇప్పుడు అమ్మా అక్క బాగున్నావా అన్న నన్ను చూచి అటు చూస్తుంది ఈయన మధ్య. ఎందుకు తెలుసా, మారడు మారడన మారి భక్తిలో ఎదుగుతున్నాడు. మారడు మారి ఏమేం చెప్పింది, మానేసింది శుభ్రంగా శుభ్రంగా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, తొడేళ్ళకి వెళ్తుంది, కోతలకు వెళ్తుంది, ఏం దక్కరాట లేదు. మొన్న అన్నాను మొలబడింది, స్తోత్రం కలుగునుగాక. నిజంగా జరిగింది కాబట్టి చూద్దాం, జరిగింది మేమేం చెప్పేదండి, 100% ఇది అక్షరాలు జరిగిందండి. మారడం మారంటే ఇంక చూసుకో, యేసు ప్రభు ఏడుండాలని చెప్పా నేను, నా అంత విశ్వాసంతో కలిగితే, అంత విశ్వాసంతో 4 సార్లు కొడుకు పెట్టావు, 4 సార్లు భోజనాలు పెట్టావు, 4 సార్లు కానికిచ్చావు, ఉక్కిన నీళ్ళిస్తే అద్భుతం చేస్తానని దేవుడు చేయడా. ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే దేవుడి మాట మీద విశ్వాసం ఇచ్చావా, భర్తను బట్టి భార్య, భార్యని బట్టి భర్తని మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడా కాదా అని ప్రార్థన చేసామండి. ప్రార్థనాపూర్వకంగా దేవుడు మార్చేశాడు, ఆయన స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని అతను కొండ రాతి గుండెని ఏం చేశాడు, బయటకు పీకేశాడు. పీకేం చేశాడు, మాంసం గుండె వేసేసేసాడు అంతే. కొన్ని రాళ్ళని ఏం చేస్తున్నాడు ఈయన, అమ్మా ఇది చూడండి ఒక అద్భుతమైన స్పెషల్ మాట చెబుతున్నా, మీ కుటుంబాల్లో మీ ఇళ్ళల్లో ఎవరైతే రాయి నా యేసయ్య శుద్ధితో కొట్టునుగాక. గట్టిగా చెప్పండి, యేసయ్య హృదయం తెరవబడునుగాక, తెరుస్తున్నాడు ఇక శుభ్రంగా మీకు ఇచ్చునుగాక. ఆమెనండి, వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు ఈ రకంగా చెప్పాడు కానీ వచ్చిన తర్వాత నువ్వు మాత్రం నీ హృదయం మాత్రం తెరవబడదు. ఆ పని చేయబాక నక్కలారా అమ్మలారా, మీ హృదయం కూడా అక్కడ హృదయం తెలిసి ఆశ్చర్యంగా ఉప్పొంగేటట్టు ఇస్తుంటే నువ్వు తీసుకొచ్చి ఏం చేయాలని నమ్మకంగా చెప్పడమ్మా, చెప్పండి. ఏంటి ఏమి మాట్లాడట్లేదు, నా టైం అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు మీరు, అర్థమైపోయింది అనుకుంటా మీరు తెలివిగలోళ్ళు.
కొలసీలు రాసిన పత్రికలో స్పష్టంగా రాసి ఉంది. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతంట పాపక్షమాపణ పొందారంట, రక్షణ పొందారంట. అపొస్తలుల బోధ సహవాసం రొట్టెలు ఎడతగా ప్రార్థన చేస్తుంది. దాన్ని బట్టి ప్రాచీన స్వభావం వదిలిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. చూస్తున్నా, నువ్వేం బాధపడబాకమ్మా, నువ్వేం బాధపడబాకు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక. మామయ్య ఉద్యోగం, మామయ్య ఉద్యోగం, మామయ్య ఉద్యోగం, ఉద్యోగం వచ్చిందే చెప్పమంటారు, వద్దా వద్దునాను ఇప్పుడు, తర్వాత చూసుకుందాం. మన ఇద్దరం స్తోత్రం కలిగిన గాక. గట్టిగా చెప్పండి, ఏంటన్నారమ్మా, అర్థమైందా? ఏం చెప్పాను ఇప్పుడు? ఈ రాత్రి ఏం మాట్లాడాడు? రాతి గుండెలలో ఏం చేస్తాడు? ఏసయ్య హృదయాలు తెరవబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇక రాతి గుండె ఉన్నదమ్మా, మిమ్మల్ని ఎలా పలకరించబోతున్నారు తెలుసా? మీ కుటుంబాల్లో కోడలు అత్తయ్య ఏం చేసి పెట్టమంటావు అంటది. అర్థమైందా? మామగారిని అల్లుడు గారు అంటారు, మామయ్య ఏం తీసుకురమ్మంటావు. అల్లుడు గారు అత్తగారిని, అత్తయ్య ఏం తీసుకురమ్మంటావు. ఈ సంవత్సరం అనకపోతే అప్పుడు అడగండి, వాళ్ళ పేరు ఊరు నాకు చెప్పండి, ఫోన్ నెంబర్తో సహా నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా గట్టిగా. స్తోత్రం కలుగును గాక. బలం మయ మొఖమాట వద్దు, 100% రైట్. తర్వాత విషయం అమ్మా, చివరగా నేను ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. ఇటే చూస్తూ ఉండండి రాయబడిన మాటలు. ఒక చిన్న విషయాన్ని చూడండి, చిన్న విషయం చెప్తున్నా, మీరు బాగా గుర్తుండిపోవాలి. ఈరోజు నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, కానీ యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి సువార్త మీరు చెప్పినప్పుడు, అమ్మో యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే అన్ని నియమాలుగా ఉండాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తే నాతో కొంతమంది అనేది ఏంటంటే చాలా చాలా కరెక్ట్గా ఉండాలి పాస్టర్ గారు, లేకపోతే నేను ఇప్పుడు రాను. వచ్చానంటే కరెక్ట్గా ఉండాలంటాడు, వచ్చానంటే కరెక్ట్గా ఉండాలంటాడు. కరెక్ట్గా నువ్వేమంటావయ్యా, నేనేమంటాను? అర్థమైందా? మీకు అర్థమవుతుంది అన్నమాట. యేసు ప్రభు దగ్గరకు వస్తే చాలా 10 కట్టడలు ఇచ్చాడు, ప్రేమగా ఉండాలా, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు పాలల్లో. తల్లి నిన్ను దీవించును గాక, అందుకే నీ సంతానాన్ని అలా ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్దించును గాక. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఏడ పాటిస్తాను, నా వల్ల కాదు చర్చికిరావని కొంతమంది అంటారు. బాబు నా మాట నిన్నరా, మీకు దండం పెడతాను. స్పెషల్ మెరాకిల్ ఏం తెలుసా? నువ్వు పాటించలేవు, నువ్వు నీళ్లు పోయకుండా ఆపలేవు, నువ్వు అబద్ధాలు ఆడకుండా ఆపలేవు, దొంగతనం చేయకుండా ఆపలేవు, ఇంకా రకరకాలైన సంబంధాల్లో కూడా నీ వల్ల కాదు. దేవుడు స్పెషల్. దేవుడు ఈ రాత్రి నూతన సంవత్సరం మీతో మాట్లాడుతున్నాయి. ఎందుకు వెళ్తాం? స్పెషల్ మెరాకిల్ ఏంటో తెలుసా? నీ వల్ల కాదు, దేవుళ్ళు నిలబట్టం, నడవటం దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడు, 27వ వచనం, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను ననుసరింపవారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను మీ వచ్చేసిందా మళ్ళీ ఏంటన్నారా అమ్మ, ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి, ఇది నేను బలిపీఠం మీద నిలబడి అక్షరాల ప్రభు ఆత్మ దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది కనుక ఈ వాక్యం నెరవేర్చబడుతుంది, ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. మనము నిలబడాలంటే నిలబడలేం. ఇందాక మీకు చెప్పాను 2019 చివరిలో ఇక కొద్ది సమయంలో అడుగు పెట్టబోతున్నామనే ముందు తీర్మానం చేసుకుంటే అనే విషయాన్ని చెప్పాను. ప్రభువా, నాలో ఉన్న బలహీనతని, ఆ బలహీనత తీసి నీ ఆత్మ నాలో ఉంచి నన్ను నడిపించని అడిగితే ఈ సంవత్సరం ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు స్వతంత్రించుకునేటట్టు చేయనుగాక. దేవుని ఆత్మ నీలో ఉండి నిశ్చయముగా నడిపించునుగాక, అనుసరించి నడిచేటట్టు చేయునుగాక. నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి 1000 తరముల వరకు కనునించువాడునై ఉన్నాను, అలా ఉండేటట్టు చేయునుగాక. చూడప్పుడు నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదురు, మీరు నాకు జనుల ఎందును, నేను మీకు దేవుడునయందును, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తును. మిమ్మల్ని రక్షణ పొందిన వారు వచ్చే సండే రక్షణ పొందండి. స్తోత్రం కలుగును గాక. రక్షించడమే కాక మరొక వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి, మీకు కరువు రానియక ఇక కరువు యేసునామలు తొలగిపోవును గాక. గట్టిగా చెప్పండి.
మీకు కరువు తొలగిపోవును గాక. కరువు రాని యొక్క దాన్ని మనకు ఆజ్ఞనిచ్చి యేసయ్యే ఆజ్ఞ మీరుగా అందిస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉండి ఆజ్ఞాపిస్తున్నాడు, ఆగస్టు నెలలో వర్షం పడాలి, తర్వాత నవంబర్ నెలలో క్లోజింగ్, వర్షం ధాన్యానికి ఆజ్ఞాపించాడు. 10 టైర్ లారీస్ ఒక్కొక్క ఇంటికి 2-3 లారీలు ఎత్తి అమ్ముకున్నారు. స్తోత్రం కలుగును గాక. నవంబర్ నెలలో యేసు నామములో ఇదే మందిరంలో ఇదే స్థలంలో ఇదే బలిపీఠం మీద నా తండ్రి పండిన పంట చేతికొచ్చింది. నవంబర్లో వర్షం పడితే ఏమైపోయేది? దేవుడు ఆజ్ఞాపించాడు 2019 మొన్న నవంబర్, ఈ సంవత్సరం ఏందో తెలుసా? ఇక ఈ రకంగా నూతన ఆశీర్వాదాలు మీకు ఇస్తే ఇంకేం కావాలండి? నూతన హృదయము, నూతన మనసు, నూతన బుద్ధి మీతో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి అపవిత్రత పోగొట్టి పరిశుద్ధులు వేసి సమకూర్చి ఇన్ని రకాలైన ఆశీర్వ శుభవచనం పలికాడు. ఈ ఆధ్యాత్మికమైన మాటలు పలికిన దేవుడు అదో వినాలి మీరు. కరువు చూడండి, దాన్ని మనకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. స్తోత్రం చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్ట మోజెస్ చప్పట్లుగా కొట్ట చప్పట్లు. ఏమన్నా అభివృద్ధి పరుస్తారంట. స్తోత్రం కలుగునుగాక. నిశ్చయంగా ప్రపంచం తలకిందులైన అభివృద్ధి పరుచునుగాక, అభివృద్ధి పరుచునుగాక. ఆ తర్వాత అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు మీ చెట్ల ఫలములను మీ పంటను నేను విస్తరింపజేసేదను. స్తోత్రం కలిసి చప్పట్లు కొట్టు, కొట్టు గట్టిగా. ఈ మాటలన్నీ నా యేసయ్య నెరవేర్చునుగాక. కళ్ళు ముసుకోండి, చిన్న ప్రార్థన చేస్తా. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవు, నీ బంగారు పాదాలకు వందనాలు. మమ్మలను 2019 నుంచి 2020లోకి ప్రవేశపెట్టినందుకు నీకు కోట్లాది 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 స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా ఇక్కడ కూడిన వారు మేము స్తుతించుచు ఘనపరుస్తూ నీ ఆజ్ఞలు పాటిస్తూ నాయనా మాతో మీరుండి ఆశీర్వదించి సమకూర్చి విస్తరింపజేసి అభివృద్ధిపరిచి ఆజ్ఞిచ్చి రాతి గుండెను తీసి మాంసపు గుండెనిచ్చి నాయన అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ ఈ పరిసరిని ఆశీర్వదించి ఈ పరిసరిలో పార్కింగ్ స్థలం, వెహికల్స్, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా యవనస్తులు, చిన్న బిడ్డలు, ప్రభువ సంఘస్థులు, పెద్దలు, సేవకులు, సేవకురాళ్ళు అందరినీ నీ ఆత్మచేత మాత్రమే నడిపించమని మనసారా హృదయపూర్వకంగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.